నా పేరు సౌకారి శ్రీనివాస్ అడ్వకేట్, నాంపల్లి కోర్టు జనరల్ సెక్రటరీ. ఇప్పుడే 17th కోర్టులో బెయిల్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. జడ్జి గారు రేపటికి ఆర్డర్స్ పోస్ట్పోన్ చేశాడు. రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వస్తుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే పోలీస్ వాళ్ళు పోలీసు గైడ్లైన్స్ ఫాలో కాదు, 41 నోటీస్ ఇవ్వలేదు మెయిన్. దాని ప్రకారం బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాం. తర్వాత కూడా లోనికి రావడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది దాని మీద మెయిన్గా వాళ్ళు అలిగేషన్ పెడుతున్నటువంటి అంశం. పోలీస్ వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్. ఎందుకంటే ఆయన 10:30 రిజల్ట్ అనౌన్స్ చేశారు, అప్పుడు లోపలే ఉన్నాడు. అది మధ్యాహ్నం నుంచి అక్కడ పబ్లిక్ ఫుల్ గ్యాదర్ అయింది, అక్కడ ఫుల్ గడబడులు అవుతున్నాయి. ఆ పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేదు. ఎవరు అన్నోన్ పర్సన్స్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన అంటే ఈయనకు లోపల ఉండడానికి సంబంధం లేదు. అసలు ఆ ఇన్సిడెంట్ కూడా ఆయనకు ఐడియా లేదు, ఆయనకు నాలెడ్జ్ కూడా లేదు. ఓన్లీ ఫాల్స్ కేసు ఫైల్ అగనేస్ట్ ప్రశాంత్ అంతే. ఆయనకి ఇన్సిడెంట్కి ఆయనకి ఏం సంబంధం లేదు. కేసులు నమోదు చేశారు ఇతని మీద. సో ఆయన పోలీసులు దురుసుగా ప్రవర్తించినందుకు ఇది చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ ఫాల్స్ అలిగేషన్స్. ఎందుకంటే ఆయన అసలు ఆ ఇన్సిడెంట్ గురించి తెలియదు, దురుసుగా ప్రవర్తించలేదు. ఆయన ఎక్కడో లోపల ఉన్నాడు. ఆ ఇన్సిడెంటే తెలియనప్పుడు ఆయనకు దురుసుగా ప్రవర్తించే అవకాశమే లేదు అక్కడ. ఎందుకంటే అంతవరకు 5-6 వేల మంది పబ్లిక్ గ్యాదర్ అయ్యారు అక్కడ. అసలు ఆ ఛాన్స్ కూడా లేదు. ఓన్లీ ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ కేసు అగ్నేష్ రిజిస్టర్ దిస్ పర్సన్ అంతే. పోలీస్ వాళ్ళు ఆ గైడ్లైన్స్ ఫాలో కాలేదు, 41 నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారు కాబట్టి అది ఇల్లీగల్ అరెస్ట్ అని మేము కోర్టు వారికి మా విన్నపించాము. ఒకవేళ రేపు బెయిల్ రాకపోతే శనివారం ఆదివారం సెలవులు ఉన్నాయి, మండే వరకు ఛాన్స్ లేనట్టేనా లాయర్ గారు? ఇన్ కేసు అంటే మాకైతే 100% వస్తుందని నమ్మకం ఉంది. ఇన్ కేసు బై మిస్టేక్ రాకుంటే మళ్ళీ మండే 14 రోజుల రిమైండ్ పొడిగించే అవకాశం ఉందంటారా, లేకుంటే మనకి బెయిల్ వచ్చే అవకాశం? బెయిల్ వచ్చే అవకాశం 100% బెయిల్ వచ్చే అవకాశం. ఎందుకంటే పోలీసులకు సంబంధం లేదు. ఓకే, పోలీసు వాళ్ళు సంబంధం ఉండదు. సెక్షన్ 353 అనేది 2 ఇయర్స్ వరకు, 2 ఇయర్స్ లోపు ఉన్న నేరం అది. ఆ నేరానికి నిజంగా చేసుంటే కానీ చేసున్నా కూడా నోటీస్ ఇచ్చి పోలీసులు వదిలేయాల్సిన సెక్షన్ అది. ఇప్పుడు యాజ్ పర్ పోలీస్ రిమాండ్ రిపోర్ట్ పల్లవి ప్రశాంత్ గారు ఇన్వాల్వ్ అయినట్టు పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కూడా లేదు. ఇంకోటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఈరోజు న్యాయవాదులను క్వశ్చన్ చేస్తున్నాము. ఇదే విధంగా సుమోటోగా ఎక్కడైతే దౌర్జన్యం జరుగుతుందో, ఎక్కడైతే ఇల్లీగల్ అన్లాఫుల్ అసెంబ్లీ అవుతుందో, మీరు నిజంగా సుమోటోగా కేసులు ఫైల్ చేసి నిందితులను మీరు అరెస్ట్ చేస్తున్నారా? పల్లవి ప్రశాంత్ లాగానే ఈరోజు రైతు బిడ్డ, ఆయనకు వచ్చిన 30 లక్షల రూపాయలు రైతులకు దారదత్తం చేస్తా అన్న వ్యక్తిని సుమోటోగా ఎవరు, అంటే బస్సు ధ్వంసమైనా కారు ధ్వంసమైనా కూడా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీకు మీరే ఫిర్యాదు చేసి మీకు మీరే అరెస్ట్ చేసి వ్యక్తికి నోటీసులు ఇవ్వకుండా, అంటే ఆ మానవ హక్కుల ఉల్లంఘనను మీరే చేస్తారు. నిజంగా అక్కడ పబ్లిక్ ఎక్కువ అవుతున్నారని తెలిసినప్పటికీ 144 సెక్షన్ మీరు నిబంధనలకు విరుద్ధంగా ఆ సెక్షన్ మీరు ఫాలో చేయమని మీరు ముందే అనౌన్స్ చేస్తే బాగుండు. అలాంటి చేయకుండా ఎవరు ఫిర్యాదు చేయకుండా మీరు పల్లవి ప్రశాంత్ వాళ్ళ సోదరుని మీద, ఆ ఇన్సిడెంట్లో లేని వ్యక్తుల మీద తప్పుడు కేసు ఫైల్ చేసి మీరు వాళ్ళను అరెస్టే విరుద్ధం, అంటే ఈ రిమాండ్ చేయడం అనేది తప్పు అనే కోణంలో ఈరోజు మేము 17th ACMM నాంపల్లి కోర్టులో న్యాయవాదులం వినోద్ గారు, మేము, శ్రీనివాస్ గారు, వేణు గారు, శ్రీనాథ్ గారు అందరం ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అన్ని వివరాలని, సైటేషన్స్ని, బ్రీఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్ని చూసిన జడ్జి గారు రేపు ఆర్డర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ అతని మీద అతను మాట్లాడిన మాటల వల్లనే ఇన్ని కేసులు పెట్టాల్సి వచ్చింది, పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి వాళ్ళ దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడతారు. పూర్తి ఎవిడెన్స్ ఉంటే ఇది ఈ కాపీ సాక్ష్యం కదా. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందంటే ఇక పోలీసు వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది. ఇందులో పల్లవి ప్రశాంత్ ఇన్వాల్వ్ అయినట్టు వీడియో ఫుటేజ్, సింగిల్ వీడియో లేదు, సింగిల్ ఫోన్ కాల్ లేదు. హౌస్లో ఉన్నప్పుడు ఫోన్ కూడా వాడని వ్యక్తి అఫెన్స్ చేయాలి, అఫెన్స్ ఎలా చేయగలుగుతాడు? ఈ రోజు ఇంకొకటి, పోలీసు వాళ్ళ ఆధారాలు ఉంటే కోర్టు తీయాలి, ఉన్నాయి చేసినాయి అంటే అది నిరాధారణమైనది. పోలీసు వాళ్ళు ఏం చేయాలి, కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వాలి, ఉన్నది చేసింది మేము అన్నాడు ఇన్నాడు అంటే అది తప్పు, అది చాలా తప్పు. ఎక్కడ కూడా ప్రశాంత్ పేరు కనుక్కోదు.
జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓని ఇమ్మీడియట్ గా బర్తరఫ్ చేయాలి, ఆయన ప్లేస్ లో వేరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పెట్టి మరి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే అడ్వకేట్లము 5 మంది అడ్వకేట్లము 48 గంటల నుంచి ఎఫ్ఐఆర్ కాపీయండి అంటే మేము ఇయ్యము, నువ్వేం చెప్పుకుంటావు చెప్పుకో, మీడియాకి ఏం చెప్పుకుంటావు అని మాత్రమే చెప్తున్నారు. ఇమ్మీడియట్ గా జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి, డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కేసుని వీలైతే సిట్టింగ్ జడ్జి తో కూడా ఎంక్వైరీ చేపేయాలి. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఆర్టికల్ 14, 19, 21 హక్కు లేదు తెలంగాణలో. ఎస్పెషల్లీ ఈ లాస్ట్ 1 మంత్ నుంచి దీని మీద ఎంక్వైరీ చేసి మరి ఏసీబీ వాళ్ళను, సిబిఐ వాళ్ళను, సిఐడి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే పల్లవి ప్రశాంత్, నేను షాక్ అయిన విషయం ఏంటంటే నేను కోర్టుకు వచ్చిన తర్వాత ఇదే మన వినోద్ అన్న కానివ్వండి, లేకపోతే లక్ష్మణ్ అన్న కానివ్వండి, శ్రీనివాస్ అన్న ఇట్లా చేసుకుంటూ పోతే కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత 50 మంది లాయర్లు సపోర్ట్గా నిలబడ్డారు అక్కడ రైతు బిడ్డకు న్యాయం చేయడానికి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్లే స్వయం ఖర్చుతో ఇక్కడ కార్లల్లో వచ్చి ఇవాళ రైతు బిడ్డ ప్రశాంత్కు ఆసరాగా నిలవడం, ఈ యొక్క బిగ్ బాస్లో గెలిచిన ఒక కామన్ ఆడియన్గా గెలిచి వాళ్ళు రికార్డ్ సృష్టించిన పల్లవి ప్రశాంత్కు ఇంత మద్దతుగా నిలబడి ఇక్కడ డిఫెన్స్ చేసే విధానం లోపల కోర్టులో, నేను లోపలికి వెళ్ళాను కోర్టులో, జడ్జి గారి ముందు నిలబడ్డప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. వాళ్ళు డిఫెన్స్ చేసే విధానం చూస్తే ఎంత గర్వపడ్డానో నాకే తెలియదు. నిజంగా చెప్తున్నా, ఇది మొత్తం మీద అయితే న్యాయం తప్పకుండా గెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ రేపు 100% రేపు బెయిల్ మీద బయటికి రాబోతున్నాడు. అంత పోరాటం జరిగింది లోపల, అంత డిఫెన్స్ జరిగింది, అద్భుతమైన. తర్వాత జడ్జి గారు కూడా చాలా చక్కగా, చాలా చిరునవ్వుతో చాలా స్పందించారు. ఆ కళాకారుడి విషయంలో వీళ్ళందరూ డిఫెన్స్ చేస్తా అంటే నేనే షాక్ అయ్యానండి. ఇంత అద్భుతమైన డిఫెన్స్ నేను నిజంగా సినిమాల్లో కూడా చూడనటువంటి గొప్ప డిఫెన్స్, న్యాయమైన డిఫెన్స్ ఇక్కడ జరిగింది. జనరల్గా ఒక రైతు బిడ్డ కోసం ఇంతమంది నిలబడ్డందుకు లాయర్లకు నా చేతులు ఎత్తి కళాకారుడిగా నేను మొక్కుతున్నాను. అలాగే ఇందాక టేస్టీ తేజ్ అన్న కూడా వచ్చారు అన్న, టేస్టీ తేజ్ అన్న. తర్వాత ఇదే విధంగా సందీప్ అన్న కూడా స్పందించారు. అంటే బిగ్ బాస్లో అందరూ కూడా ఇప్పుడిప్పుడే అందరూ స్పందించారు. టేస్టీ తేజ్ అన్న వచ్చారా, నువ్వు కూడా ఒక మాట చెప్పు. 2-3 రోజుల నుండి ఏం జరుగుతుందో ఏంటో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే ప్రధానంగా ఒక విషయం నాకు మనసుకు నొప్పించి వచ్చానండి. బేసిక్గా బిగ్ బాస్ ఫినాలే షూట్ తర్వాత మన పల్లవి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ వచ్చి దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడుతూ చాలా బాగా పలకరించారు అందరినీ. నిన్న వీడియోలో వాళ్ళ అమ్మగారు ఏడవడం చూసి నా వల్ల కాలేదు, పర్సనల్గా వచ్చి వాళ్ళ అమ్మగారిని పలకరించి కొంచెం ధైర్యం చెబుదామని వచ్చాను. ఇప్పుడు వెళ్ళి పల్లవి ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి కొంచెం ధైర్యం చెబుదామని వచ్చాను. అండ్ లాపరంగా ఏమేమి ఉన్నాయో మన లాయర్లు అండ్ బోలే గారు అయితే చూసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీని పలకరించేద్దామని అయితే నేను ఇక్కడికి వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బోలే గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ. సో ఈ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా న్యాయం జరుగుతుంది.